హాయ్ సార్, నమస్తే. నమస్తే. బిగ్ బాస్ 7 సీజన్లో ఈ బిగ్ బాస్ రూల్స్, ఈ బిగ్ బాస్ పాలసీ ఏదంటే కొంచెం నాకు మనం చర్చించాల్సిన అంశంగా అనిపిస్తుంది. దీంట్లో మీకు మేక్ ఏమైనా అనిపిస్తుంది అసలు? సి వన్ సెకండ్, యాక్చువల్గా ఈ వారము ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాయి. దాంట్లో నామినేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి, ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మిస్ కాల్ నుంచి ఒకటి, దీని నుంచి ఒకటి వేయండి అని చెప్పాడు. ఒకే ఓటే, ఒకటి ఒకటి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్స్ కూడా వచ్చారు. ఎలిమినేషన్లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈ వీక్ ఓటింగ్ లిస్ట్ ప్రకారం కిరణ్ రాథోడ్ వెళ్ళిపోవాలి. అది ఓవరాల్గా నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నాకు అనిపించింది నువ్వు ఇంకా హౌస్ మేట్ చేయాలి వాళ్ళని కంటెస్టెంట్స్. నువ్వు ఇంకా హౌస్ మేట్సే చేయనప్పుడు, అంటే నువ్వు ఇంకా అడ్మిషన్ ఇయ్యనప్పుడు టీసీ ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది? ఎగ్జామ్లు పెట్టే అధికారం నీకు ఎక్కడిది? హాల్ టికెట్ ఎట్లా ఇస్తావు? ఇప్పుడు నేను అనేది కూడా అదే కన్ఫ్యూజ్లో ఉంది. అసలు వాళ్ళని మీరు అన్నట్టు టీసీ అడ్మిషన్ ఇవ్వకుండా టీసీ చెట్లు పంపిస్తారు. అదే కదా, ఇక్కడ హౌస్ మేట్ చేయాల. నువ్వు హౌస్ మేట్ చేయనప్పుడు టాస్కులు పెట్టు, ఆడించు పాడించు. నామినేషన్ వేసే హక్కు ఎక్కడిది? సరే, నామినేషన్ వేసావు, ఓటింగ్ లైస్ ఎట్లా ఓపెన్ చేస్తావు? నెక్స్ట్ అట్లాగే వాళ్ళని ఎట్లా ఎలిమినేట్ చేస్తావు? మరి ఎలా హౌస్ మేట్స్, వీళ్ళు హౌస్ మేట్స్ కాదు, ఓన్లీ పార్టిసిపెంట్స్, వీళ్ళని కొంతమందిని హౌస్ మేట్స్గా చేస్తాను. మరి వీళ్ళని ఎట్లా ఎలిమినేట్ చేద్దాం? అప్పుడు నువ్వు హౌస్ మేట్గా చేసిన తర్వాత నామినేషన్స్ పెట్టాలి, చేసిన తర్వాత ఎలిమినేషన్ చేయాలి, చేసిన తర్వాతనే ఇవన్నీ పెట్టుకోవాలి. మరి అందరినీ హౌస్ మేట్గా చేయనంటున్నాడు. చేయనంటున్నావు, నువ్వు చేయనంటున్నప్పుడు నీకు ఎలిమినేట్ చేసే హక్కు కూడా లేదు. స్క్రూటినీ ఎట్లా చేద్దాం అంటే, అదే కదా. మరి ఏదన్నా ఒక 5-10 ఎగ్జామ్స్ పెట్టి దాంట్లో ర్యాంక్ ప్రకారం తీసుకుంటాడు ఎలిమినేషన్ లేకుండా. సరే, బెస్ట్ 10, బెస్ట్ 15. ఇప్పుడు ఏంటి మనము, అదేంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకో, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితేనే కదా నువ్వు అడ్మిషన్ ఇస్తాను. సో వాట్, అదే. మరి ఎంట్రన్స్ టెస్ట్ ఫెయిల్ అయితే అట్నుంచి అటే పంపు. నువ్వు ఓటింగ్ లైన్స్ ఎట్లా ఓపెన్ చేస్తావు? అది నేను అంటే, ఏదో ఒక ప్రక్రియతో నువ్వు హౌస్ నుంచి బయటికి పంపించవచ్చు. కాకపోతే మీరు అన్నట్టు ఏదో మెరిట్ దాన్ని ఉండాలి. ఆల్రా మీరు ఒక 5 ఎగ్జామ్స్ రాస్తే ఇన్ని మార్క్, ఇయర్ ఫస్ట్ బెస్ట్ 10 మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, బెస్ట్ 15 మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉంది అనాలి. అట్లా ఏం కాకుండా మళ్ళీ పాత తరహాలను ఉల్టా పుల్టా అని చెప్పి మళ్ళీ అదే తరహాలోనే మళ్ళీ పంపించడం అనేది కొంచెం ఏదో గ్యాప్ కనపడుతుంది. నువ్వు అప్పుడే కనుక వచ్చిన 14 మందిలో ఒక టెస్ట్ పెడతామండి, 10 మందిని తీసుకుంటాం, 4 పంపించేస్తా అంటే వాళ్ళకు భయం ఉంటుంది, నేనా 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 అదేదో చెయ్యాలి. మీరు ఇప్పుడు నిన్న ఆ కుస్తీ పోటీ పెట్టాడు, ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా మనిషికి ఒక 3 ర్యాంక్స్ వచ్చాయి, 3 పాయింట్లు వచ్చాయి, ఇట్లా 10 పాయింట్లు ఒక పెర్ఫార్మెన్స్కి ఒక పాయింట్స్ ఇచ్చేసి టోటల్ చేశాక బెస్ట్ 10, బెస్ట్ 15 మెంబర్స్ అంటే మిగతా అందరూ కూడా ఒకే దెబ్బకు అందరు బయట పడతారు. అది కరెక్ట్. కానీ ఇది బిగ్ బాస్ అయితే తప్పు నిర్ణయం నా అభిప్రాయం. అండ్ ఇంకోటి, నిన్న దానికి కూడా మీరు అన్న టాస్క్ కూడా 5 వారాలు ఇమ్యూనిటీ, అది కూడా చెప్తాను. 5 వారాలు ఇమ్యూనిటీ అప్పుడు నువ్వు ఇంకా అడ్మిషన్ ఇవ్వకుండా ఇమ్యూనిటీ ఎట్లా ఇస్తావు? సరే, ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, సరే ఒకవేళ నామినేషన్ ఉంది, ఎలిమినేషన్ చేద్దాం అంటున్నావు, ఈ ఎలిమినేషన్లో ఇమ్యూనిటీ పవర్ ఉన్నాడు, ఎలిమినేషన్ అవసరం లేదంటాడు. అంటే ఒక 3 వారాలు, 5 వారాలు, లేదు 10 రోజులు, 4 రోజులు, లేదు ఓటింగ్ ద్వారా, కంటెస్టెంట్ మార్కుల ద్వారా, రకరకాల ద్వారా నామినేషన్లు చేసి ఒక 3 or 2 నామినేషన్ ఎలిమినేషన్ రౌండ్లో నిలబెడతాడు. అంతసేపు అలా నిలబెట్టి 10 రోజులు డ్రామా ఆడి ఎమోషన్ క్యారీ చేసి వ్యూవర్స్ టెన్షన్ పెట్టు, సింపతి గెయిన్ చేసుకుని తీరా ఆయన ఎలిమినేషన్ అవుతుంటే నో, ఎవరిని ఎలిమినేషన్ అవసరం లేదు, మీకు దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి మీరు ఎలిమినేషన్ లేదంటే అప్పటిదాకా తీసుకొచ్చిన ఫీలు అంతా డ్రాప్ అవ్వదు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం కదా సినిమాలో, ఆ ఉరిశిక్ష పడి ముందు ఆగండి, ఆయన కోర్టు ఆర్డర్ ఇచ్చింది, రాష్ట్రపతి ఆర్డర్ ఇచ్చారు ఉరిశిక్ష రద్దు అన్నట్టుగా, ఈయన ఎలిమినేషన్ పో అనేటప్పుడు ఆగండి, ఈయనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈయన ఎలిమినేషన్ లేదు అంటే సెకండ్ అవుట్ పోతాడు కదా. అక్కడ ఫెయిల్ అయినవాడు పాస్ అవుతున్నాడు. మరి ఇదైతే బిగ్ బాస్ ఉల్టా పల్టా అని చెప్పి నిజంగా ఉల్టాలే చేస్తున్నాడు, పల్టా అయితే చేస్తలేడు, అదే చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి, మళ్ళీ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే హౌస్ మేట్స్ అవుతారో అప్పటి నుంచే, ఇంకా చెప్పాలంటే కుక్క మురుగులు కూడా ఉండదు, పడుకుంటే కుక్క మురుగు. ఎందుకంటే నువ్వు కంటెస్టెంట్ అవ్వాలి, హౌస్ మేట్ అవ్వాలి, ఇంకా కంటెస్టెంటే, పడుకుంటే పడుకుంటే లేదు. నువ్వు హౌస్ మేట్ చేసిన తర్వాత కదా నీ రూల్స్ అన్ని పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ ఆయనకి ఇష్టం లేదు, మార్కులు తక్కువ వస్తాయి, మార్కులు తక్కువ వస్తే, ర్యాంక్ తక్కువ వస్తే వాడే వెళ్ళిపోతాడు కదా, మధ్యలో మురిగేది ఎందుకు? అంతే. సో మొత్తం మీద బిగ్ బాస్ రూల్స్ చేసిన వారికి అవగాహన లేక చేసి ఉండొచ్చు అని నా ఉద్దేశం. అట్లా ఉండాలి డెప్త్. ఉల్టా పల్టా అంటే అదే, రూల్స్ అవతలకు పల్టా. ఎగ్జాక్ట్లీ, ఇంతకుముందు ఉన్న రూల్స్ కి మేము అతిక్రమించి మేమే దాన్ని బ్రేక్ చేస్తామని చెప్పేసి. ఏదైనా ఉల్టా అంటే ఉల్టానే ఉండాలని, ప్రతిదీ ఉల్టా పోతా అంటే ఇప్పుడు నన్ను
నోరుతో తినను ఉల్టా చేస్తానంటే దానికి అవకాశం లేదు. అవకాశం ఉన్నవాడినే మార్చుకోవాలి, కానీ ప్రతిది ఉల్టా పుల్టా చేస్తుంటే లాస్ట్కి ఇప్పుడు కంటెస్టెంట్ లేదు, గెలిచేది హోస్ట్ గెలుస్తాడు, ఈయన విన్నర్ అని అంటే ఉల్టా పుల్టా. అందరు కాకుండా బిగ్ బాస్ నాగార్జున గెలిచాడు, బిగ్ బాసే గెలిచాడు, బిగ్ బాసే గెలిచాడు అంటే బిగ్ బాస్ బాగా ఆడాడు అని చెప్పి ఉల్టా పుల్టాడు. ఏదో ఒక కొన్ని సందర్భంలో మీరు గెలిచేసిందంటే ఇప్పుడు బిగ్ బాస్ ఈజ్ ద టైటిల్, ఇట్స్ నాట్ ఉల్టా పుల్టా, అది క్యాప్షనే. దాని పిచ్చి చేసుకుని ప్రతిది ఆ గేమ్ అంతా మార్చుకుంటూ వెళ్తే ట్రాక్ తప్పితే ఫీల్డ్ డ్రాప్ అవుతుంది, ఫీల్డ్ డ్రాప్ అయితే ఆట బోర్ వస్తే మళ్ళీ బిగ్ షాష్ బిగ్ చూసే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్, ఎవరికి సపోర్ట్ చేద్దాం? సరే నేను వీడికి సపోర్ట్ చేస్తే లాస్ట్ వీడి హౌస్ మేట్ కాకపోతే ఏంటి నా పరిస్థితి? అవును కదా, అనవసరంగా ఇన్నాను ప్రేమించుకున్నా. బాబు దొరికితే మన బాబు కదా అని తెలిసినా ప్రేమించుకుంటుంటే తీరా ఒరిజినల్ తల్లిదండ్రులు వస్తే అంత ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, వీళ్ళకి కూడా స్టార్టింగ్ నుంచి ఆర్మీలు ఫామ్ అవుతాయి, ఆర్మీ ఆర్మీ. ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్, నేను ఆర్మీ పెట్టి శంకుస్థాపన చేస్తే వాడు బయటకు వస్తే ఎట్లా అని. మరి నేను ఒకానికి నేను అనవసరంగా ఆర్మీ కట్టాను, నువ్వు హౌస్లో కూడా వెళ్ళలేదురా నువ్వు ఇంకా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఇదొకటి సెంటిమెంట్ ఉంటుంది, అంటే మనం నాడి అంటాం, ప్రేక్షకులు నాడి పట్టుకోవడం అనేది ఒక ఆర్ట్. సినిమాలో కూడా మనం చూస్తున్నప్పుడు వరుసగా మనం అనుకుంది ఫెయిల్ అవుతున్నప్పుడు సబ్జెక్ట్ కనెక్ట్ కాకుంటే బోర్గా ఫీల్ అవుతాం. అట్లాంటి చిత్రాలు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఆడియన్స్ గెస్ట్కు దూరంగా ఉండొద్దు. మా సార్ నేర్పింది ఏమిటంటే ఫజిల్ ఇవ్వాలి, కానీ ఫజిల్ ఎక్కువసేపు పెట్టకూడదు. ఎందుకంటే వాడు ఫుల్ అయితే వాడు అప్సెట్ అయితే సే మనకు నెగిటివ్ టాక్ వస్తుంది. నువ్వు సినిమాకి రమ్మని చెప్పి వానికి ఫజిల్ ఇచ్చి క్వశ్చన్ వేసి నీకు ఏం రాదుపో తెలుదక్కను అంటే అది అంటే సస్పెన్స్ చిత్రాల్లో కూడా అది గెస్ట్ అట్లా ఆ క్యారీ చేసి వదిలేయాలి. వాటిలో కాకుండా సస్పెన్స్ పెట్టి వీడిని ఫూలింగ్ చేసినావు అనుకో, వీడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు. అట్లనే బిగ్ బాస్ చూస్తున్నప్పుడు వాడు గెచ్చేసి ఏదో వాడు ఇష్టపడుతుంది అని కనపడుతుంటే చూడబుద్ధి అవుతుంది. యావీడు పిచ్చోడు ఏదో ఆడుతున్నారు, ఇలాంతా ఏదో గేమ్ రా బాబు, ఇలాంతా ఆడడం రాదని చెప్పి వాడు డ్రాప్ అవుతాడు. సో ఇక్కడ ప్రేక్షకుల నాడిని మిస్ చేస్తున్నారని నా ఉద్దేశం. Anyway, thank you, sir. Thank you.